అక్రమ గ్రావెల్ తరలింపులో సోమిరెడ్డి తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కాకాణి. సర్వేపల్లి మండలం కంటేపల్లిలో పరిశీలనకు రేపు వెళతానని చెప్పారు. దమ్ముంటే సోమిరెడ్డి కూడా అక్కడికి రావాలని సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు రమ్మని విసిరిన సవాల్ను సోమిరెడ్డి స్వీకరించలేదని చెప్పారు కాకాణి. సోమిరెడ్డి ఆరోపణలపై టీడీపీలోని భిన్నాభిప్రాయాలున్నాయని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎవరి భూమిలో నుంచి దాన్ని తీశారు, ఎవరు తీసుకెళ్లారు, భూములకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా నాకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేటువంటి దాని మీద మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజ నిర్ధారణ కోసం మీడియాని స్వయంగా తీసుకువెళ్ళడానికి సిద్ధపడ్డాం. అయితే మేము ఒక్కరమే పోవడం, ఏకపక్షంగా అక్కడ చూసి మాట్లాడి రావడం సమగ్రంగా ఉండదు. కాబట్టి ఆయన నా మీద ఆరోపణలు చేశాడు సోమిరెడ్డి. కాబట్టి సోమిరెడ్డి చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేదా అని తేలాలి అంటే నాతో పాటు ఆ ప్రాంతానికి సోమిరెడ్డి కూడా వస్తే బాగుంటుంది. కాబట్టి సోమిరెడ్డిని పత్రికాముఖంగా మీడియా ద్వారా